ఇక దేవుడికే పాఠాలు చెప్తారు తనకే ఎక్కువ తెలివని మోడీ నమ్మకం అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్ ఇండియన్ వర్సెస్ కాంగ్రెస్ సమావేశంలో స్పీచ్ అంటూ ఒక వార్త దేవుడికే పాఠాలు చెప్పగల సత్తా మోడీకి ఉందనేటువంటి వ్యాఖ్యలు ఏమంటారు మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా ఇదే చెప్తాడు నిజంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లు అబద్ధాల పునాదుల మీద పైకి వచ్చిన ఈ దేశాన్నంతా కూడా అబద్ధాల పునాదుల మీద ఒకప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళతో కాంప్రమైజ్ అయిన సావర్కర్ ను ఇవాళ ఆయన దేశ భక్తుడిగా మరి చిత్రీకరిస్తున్నారంటే మీరు చూసుకోండి ఇక్కడ ఏది కూడా వీళ్ళు ఆయన పుట్టినరోజు రోజే ఓపెనింగ్ చేసిండు మరి అసలు ఇది రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి వీళ్ళందరినీ కాదని మరి దేశంలో బ్రిటిష్ వాళ్ళతో కాంప్రమైజ్ అయిన సావర్కర్ గారి జన్మదినం నాడు మరి పార్లమెంట్ ఓపెన్ చేసిండ్రు ఆయన ఒక దేశభక్తుడిగా చిత్రీకరిస్తుంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ల ప్రస్థానమే అబద్ధాల పునాదుల మీద జరిగింది ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో నాకేం కొత్తగానే అనిపించడం లేదు సో ఇది దేశభక్తి సబబే 100% సబబే ఎందుకు చెప్తున్నా అంటే అసలు దేశానికి ఏం కావాలి దేశ ప్రజలకు ఏం కావాలి సో హిందువుల్లో ఉండే మెజారిటీ హిందువులకు ఏం కావాలి మెజారిటీ హిందువులకు 95% హిందువులకు ఏం కావాలి ఏం కావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు కావాలి వాళ్ళకి ఆస్తి కావాలి వాళ్ళకి ఇండ్లు కావాలి వాళ్ళకి ఆత్మగౌరవం కావాలి అవి ఎక్కడ ఇస్తున్నారండి వీళ్ళు అవి వాళ్ళ నిజమైన బీసీ జనాభా గణన దాని గురించి మాట్లాడతారా మోడీ గారు సార్ మీరు అట్లా అంటారు ఎక్కడ ఇస్తూ ఇక ఇక్కడ ఒక్క నెలలో 7.61 కోట్ల బీర్ బాటిల్లు ఖతం రాష్ట్రంలో రోజుకు 24 లక్షల బీర్లు సేల్ ఏప్రిల్ మే నెలలో కలిపి 12.93 కోట్ల బీర్ల అమ్మకాలు మండే ఎండలు పెండ్లి దావతులు కలిసి వచ్చిన ఐపీఎల్ అన్లిమిటెడ్ ఆఫర్లతో సేల్స్ పెంచిన బార్లు ఒకవైపు మండే ఎండలు ఇంకోవైపు ఐపీఎల్ కలిసి రావడంతో రాష్ట్రంలో బీర్లు మస్తమ్ముడు పోయినాయి పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో లిక్కర్ తాగేటోళ్ళు సైతం బీర్లకే మొగ్గు చూపారు కొన్ని బార్లు ఐపీఎల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్లు ప్రకటించడంతో కూడా రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగాయంటూ ఒక వార్త నిన్న నేను ఈ పెళ్లిళ్ల కార్యక్రమం ఉండే సార్ మా కాన్స్టిట్యూన్సీ లో తిరిగి అట్లా భువనగిరి పోయి భువనగిరి నుంచి సూర్యాపేటకు పోతున్నా సూర్యాపేటలో ఆ ఓయి సురేష్ యాదవ్ పెళ్లి ఉందంటే అటు పోతా ఉంటే జనగామ దాటిన తర్వాత దేవరుప్పలు దాటిన తర్వాత ఒక పొలంలో చాలా మంది కూడిరాడా కొద్దిగా స్లో చేసుకొచ్చి ఏముందంటే అది వైన్స్ అంటే హైవేకి 100 మీటర్ల లోపల ఉండాలన్నట అది నాకు అర్థం కాలే ఆడ పొలంలోకి పోయి మంది ఎగబడి కొనుక్కొచ్చుకొని తాగుతా ఉన్నారు వైన్స్ షాప్కు వాస్తు గీస్తు పూజ భూమి ఏం అక్కర్లేదు సార్ అక్కర్లేదు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దొరుకుతుంది ఏమని ఉందంటే మంచినీళ్ళ మాట దేవుడెరుగు మద్యం మాత్రం దొరుకుతుంది అందుకరికే కల్వకుంట్ల కవిత గారు లిక్కర్లోనే ఇన్వెస్ట్ చేశారు 100 కోట్ల రూపాయలు 100 కోట్ల అంటే దీనికంతా గోల్డ్ మైన్ ఇంకొకటి ఉండదు సో మరి 100 కోట్ల రూపాయలు అక్కడ కేంద్రంలో అంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అదే విధంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు 100 కోట్ల రూపాయలు బోయినపల్లి నుంచి స్పెషల్ ఫ్లైట్ లో మరి తీసుకుపోయిన ఈడీ వాళ్ళ చార్జ్షీట్ లో ఉన్నది సో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇలా దేశ ప్రజలకు ఏం కావాలి విద్య కావాలి వైద్యం కావాలి అవి కావాలి కానీ అలా వీళ్ళు 40,000 కోట్ల రూపాయలు 2014లో దాదాపు 8 నుంచి 9-10 వేల కోట్ల రూపాయల రెవెన్యూ ఉండేది ఇప్పుడు 40,000 కోట్ల రూపాయల ఆదాయం లిక్కర్కి వస్తుంది కానీ దీంట్లో ఒక్కటేంటంటే తెలంగాణలో ఈరోజు ఒక కనిపించని మారణ హోమం జరుగుతూ ఉన్నది కనిపించని మారణ హోమం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా 90 ఇప్పుడు లిక్కర్ కూడా దీన్ని డిజైన్ మార్చారు సో ఇప్పుడు రెగ్యులర్ వైన్ షాప్స్ లో వైన్ షాప్ కు పెరిఫెరల్ గా సెటిలైట్ వైన్ షాప్స్ వచ్చినాయి అంటే దానికి రికార్డ్ మీద ఉండదు ఇప్పుడు మీరు రైట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ రైట్ ఇన్ఫర్మేషన్ కింద మీరు ప్రభుత్వాన్ని అడిగితే మద్యం మాకు బెల్ షాప్లు ఎక్కడ ఉన్నాయండి అంటారు చెప్పారు ఆల్రెడీ క్లియర్ గా చెప్పిండ్రు కానీ రోజు స్టేషన్ లో కూర్చొని ఎక్సైజ్ సిఐ గానీ ఎక్సైజ్ ఎస్ఐ గానీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పొద్దున్న లేచినప్పటి నుంచి ఏవడుగుతారంటే కింద వాళ్ళను వైన్ షాపులను వాళ్ళ డ్యూటీ ఏందయ్యా అంటే ఆఫీస్ లో కూర్చుంటారు కూర్చొని ఎన్ని బాటిల్ అమ్మినావు ఎన్ని బ్లెండర్ స్ప్రెడ్ అమ్మినావు ఎన్ని 100 పేపర్స్ అమ్మినావు ఎందుకు పోలే ఇంకా అమ్మి ఎందుకు కింగ్ ఫిషర్ బిల్లు తక్కువైనాయి ఎందుకు లేజర్ తక్కువైనాయి ఎందుకు బ్లెండర్ ఇవి అడుగుతున్నారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు ఏ ఎక్సైజ్ అడిగినా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అడిగినా కూడా వాళ్ళు చెప్పేది సార్ మా డ్యూటీ లిక్కర్ నమ్మడమే లిక్కర్ పెంచడం బెల్ట్ షాపులు పెంచి నియంత్రణ కాదు గుడంబా నియంత్రణ అవన్నీ కాదు బాగా తాగిపించండి ఎందుకు తక్కువైనాయి సీజన్ లో ఎక్కువ కావాలి కదా ఎందుకు తక్కువైనాయి అరే ఒకవైపు మహిళలు పుస్తలు దిగొట్టుకుంటున్నారు నేను స్టేషన్ గన్పూర్ లో నా కళ్ళతో చూసిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కిలాషాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మస్థానమైన కిలాషాపూర్లో ఇంటింటికి తిరిగితే కనీసం అంటే 15 ఇళ్ళల్లో 20 ఇళ్ళల్లో మహిళలకు పుస్తలు లేవు ఎందుకమ్మా ఇంత ఎంగేజ్లు అంటే తాగి చనిపోయిన బాంచని అంటున్నారు అదేవిధంగా వరంగల్లో ఏనుమాములో ఉదయం 6 గంటలకు పోయి కూలీలు ధాన్యాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు ఆ మహిళల్లో చాలామంది 100 మంది మహిళలతో మాట్లాడితే 30 మంది మహిళలు భర్తలు తాగి చనిపోయినారు అరే
ఇక్కడా ఇంత ఘోరంగా తాగి చనిపోతా ఉంటే అసలు తెలంగాణను మనం తెలంగాణకుండే గొప్ప రిసోర్స్ మనుషులు ఈ మనుషులను ఒక తరాన్ని బాగు చేయాల్సింది పోయి నువ్వు 90 ml లేకపోతే ఇంకా 30 ml అనే బాటిల్స్ తయారు చేసి వాటికి రేటు తగ్గించి మీరు బాగా తాగండి అని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తుంటే ఇంకా ఎట్లా తెలంగాణ బాగుపడుతుందండి నాకు అర్థం కాదు తెలంగాణలో ఈరోజు ఆరోగ్య తెలంగాణ కావాలి మీరు నేను నల్గొండ జనరల్ హాస్పిటల్ పోయినా అక్కడ నల్గొండ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి పోయి సార్ ఒక్కటి చెప్పండి తెలంగాణ బాగుపడాలంటే ఏం చేయాలంటే లిక్కర్ తగ్గించండి సార్ అన్నారు ఆరోగ్య తెలంగాణ ఇక్కడ నా దగ్గరికి వచ్చే కేసుల్లో మెజారిటీ కేసులు సిర్రోసిస్ తో వస్తున్నాయి లివర్ జడిపోయి వస్తున్నాయి లేకపోతే పెరాలిసిస్ తో వస్తున్నాయి లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ తో వస్తున్నాయి ఇన్కోహరెన్స్ తో వస్తున్నాయి లేకపోతే షుగర్ తో వస్తున్నాయి వీళ్ళెవరు తాగు మోటార్ అందరికీ మోటార్ సైకిల్ వచ్చినాయి ఊర్లలో సో ఫిజికల్ యాక్టివిటీ లేదు రెండోది ఫ్రీగా లిక్కర్ దొరుకుతా అంటే ఫ్రీగా అంటే 90 రూపాయలకే 90 ml దొరుకుతా ఉన్నది సో ఇప్పుడు 90 రూపాయలకే చేసినారు సో లిక్కర్ దొరుకుతా ఉన్నది తర్వాత పెన్షనర్స్ కూడా ఇప్పుడు ఫ్రీగా తాగుండ్రి పెన్షన్ వచ్చినప్పుడు మేము కట్ చేసుకుంటాం అంటున్నారు అంటే నువ్వు ఇచ్చే 2000 కూడా మళ్ళీ లిక్కర్ షాప్ కే పోతున్నాయి సో మరి ప్రజలు ఎక్కడ బాగుపడ్డట్టు విషయం ఏందంటే సార్ ఇంకా గమ్మత ఏందంటే ఇప్పుడు ఈ రైతు బంధు ఉంటది కదా సార్ అవును ఆ రైతు బంధు పైసలు వేసిన నాటికి మద్యం డిపోలలో అన్ని మద్యం వచ్చింది కదా అని టైం కి ఎత్తాడు ఇవి డైరెక్ట్ ఆడికే పోతా ఉంటాయి ఈ రకంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఏ దేశంలోనైతే ఒక మేధావి చెప్పిండు ఏమని గుడులు మెరిసిన దేశంలో బడులాగమైతే అని చెప్పిండు ఇలా అది కేంద్రం నుంచి అమలైతా ఉంది రాష్ట్రంలో మద్యం రూపంలో కథమైపోతా ఉంది తెలంగాణ రాష్ట్రం సర్వనాశనానికి వచ్చింది దశాబ్ద కాలం రాబోతున్న తరాలకు కూడా మనం ఏమీ చెప్పలేనటువంటి ఆలోచన ఏం చేయలేం వాళ్ళకి మీకోసం తయారైంది బిడ్డ ఇలా చదువుకోరు అనే పరిస్థితే లేదు స్కూళ్ళల్లో బాటిల్ కనిపిస్తున్నాయి అండి స్కూళ్ళల్లో బాటిల్ కనిపిస్తున్నాయి ఎట్లా చూడాలి దాన్ని అంటే పిల్లలకు నేర్పించాల్సింది మంచి పాలు తాగుండ్రి బిడ్డ లేకపోతే బాగా చదువుకోండి లేకపోతే ఆటలు ఆడుకోండి అనే పరిస్థితిలో బాటిల్ తాగడం నేర్చుకుంటే పిల్లలు ఇంకా వాళ్ళు రేపొద్దున ఎట్లా మంచిగా అవుతారు 50 సంవత్సరాలకే చేస్తారు